గీతం వాద్యం చ నృత్యం చ త్రయం సంగీతముచ్యతే అన్నారు పెద్దలు. పూర్వం సంగీతం అనగా గీతము వాద్యము మరియు నృత్యము కలిపి సంగీతము అనబడేది. వేదాల నుండి పుట్టిన మన సంగీతాన్ని పలువురు లక్ష్య లక్షణకారులు శాస్త్రీయంగా దీనిని పెంపొందించి ఎన్నో రాగాలను సాహిత్యాలను వెలువడించారు. 13వ శతాబ్దం వరకు భారతీయ సంగీతంగా చలామణి అయిన ఈ కళపై పర్షియన్ల ముస్లింల దాడుల వల్ల వారి సంస్కృతి పాటవాల ప్రభావం వల్ల ఉత్తర భారతంలో ఈ సంగీతం హిందుస్థానీ సంగీతంగాను దక్షిణ భారతంలో ఈ సంగీతం కర్ణాటక సంగీతంగాను విరాజిల్లసాగింది. 15వ-16వ శతాబ్దాలలో కర్ణాటక సంగీత పితామహుడైన పురంధరదాసుల వారు ఈ కర్ణాటక సంగీతాన్ని పద్ధతిగా నేర్చుకునే విధానాన్ని కల్పించగా 17వ శతాబ్దంలో వెంకటమఖి వంటి లక్షణకారులు ఈ సంగీతానికి మరింత శాస్త్రీయతను ఆపాదించడం జరిగింది. 18వ-19వ శతాబ్దాలు ప్రపంచవ్యాప్తంగా సంగీతానికి బంగారు యుగం. ఈ యుగంలో కర్ణాటక సంగీత త్రిమూర్తులైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ఇంకా స్వాతి తిరుణాలు వంటి గొప్ప వాగ్గేయకారులు ఎన్నో వందల సాహిత్యాలను రచించి సంగీతపరిచి మనకు అందించారు. ఇట్లు శాస్త్రీయతను పుణికిపుచ్చుకున్న మన ఈ కర్ణాటక సంగీతాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే టీచర్. నమస్తే. బాగున్నారా? బాగున్నాం టీచర్. ఇవాళ మనం మన సంగీత తరగతిలో మనం కర్ణాటక సంగీతం అనే దాని గురించి తెలుసుకుందాం. మీకు ఇంతకుముందు తెలుసు భారతదేశంలో సంగీతం రెండు విధాలుగా ఉండేదని. ఇందులో ఉత్తర భారతదేశ సంగీతానికి ఒక పేరుంది. దృశిక, నువ్వు చెప్పగలవా? హిందుస్థానీ సంగీతం. కరెక్ట్, హిందుస్థానీ సంగీతం అంటారు. అలాగే దక్షిణాది సంగీతాన్ని కర్ణాటక సంగీతం. అమృత ఏమందమ్మా? కర్ణాటక సంగీతం. కర్ణాటక సంగీతం అని చెప్పారు. ఒకసారి మళ్ళీ ఈ రెండు పేర్లు చెప్పండి. ఉత్తర భారతదేశ సంగీతం పేరు హిందుస్థానీ సంగీతం. దక్షిణ భారతదేశ సంగీతం పేరు కర్ణాటక సంగీతము. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలని కర్ణాటక సామ్రాజ్యం అని పిలిచేవారు. అందుకని దీనికి కర్ణాటక సంగీతం అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ కర్ణాటక సంగీతంలో మనం ముఖ్యంగా మొట్టమొదట నేర్చుకోవాల్సిన విషయాల్ని ప్రవేశపెట్టిన వారు ఒక గొప్ప వాగ్గేయకారులు. ఈయన కర్ణాటక అనే పేరుంది కదా, కర్ణాటక దేశంలో ఉండే పురంధరదాసుల వారు. వీరు 15వ శతాబ్దం అంటే మన అన్నమాచార్యులు ఉన్నారే, అన్నమాచార్యులు, పురంధరదాసు వీళ్ళిద్దరు ఒకే శతాబ్దం వాళ్ళు. అదే శతాబ్దంలో పురంధరదాసుల వారు ఈ ఫండమెంటల్ ఎక్సర్సైజెస్ అంటే మనం ప్రథమ అభ్యాసం మొట్టమొదట నేర్చుకునే ఏవైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆయన ప్రవేశపెట్టినవారు. అందుకని ఆయన్ని ఏమనిపించారు తెలుసా? కర్ణాటక సంగీత పితామహ అన్నారు. పితామహుడు అంటే ఎవరు? తాతయ్య. తండ్రి వైపు తాతని పితామహ, మాతామహ అంటే తల్లి వైపు తాత. సో కర్ణాటక సంగీతానికి మనకి పితామహుడు లాంటి వారు కాబట్టి అది ఆయనకి బిరుదు ఇచ్చారు. సో పురంధరదాసుల వారి బిరుదు ఏమిటని అడిగితే ఏం చెప్పాలమ్మా? కర్ణాటక సంగీత పితామహుడు. పితామహులు. కర్ణాటక సంగీత పితామహుడు ఎవరు? పురంధరదాస. అది. వీరు ఏ శతాబ్దం వారమ్మా? 15వ శతాబ్దం. కరెక్ట్. ప్రథమాభ్యాస వరుసల్లో మొట్టమొదటిగా నేర్చుకునే వాటిని సరళీస్వరాలు అంటారు. సరళీస్వరాలంటే చాలా సులభంగా, సరళి అంటే సులభం కదా, సులభంగా నేర్చుకునే స్వరాలు. అసలు మనకి స్వరాలు ఎన్నో తెలియాలి కదా. మీరు ఇంతకుముందు క్లాసుల్లో నేర్చుకున్నారు. ఎన్ని స్వరాలు ఉన్నాయమ్మా? వాటిని ఏమంటారమ్మా? సప్తస్వరాలు. సప్తస్వరాలు. ఈ సప్తస్వరాల్ని ఒకసారి చెప్పమ్మా నువ్వు. స, రి, గ, మ, ప, ద, ని. ఈ సప్తస్వరాలు ఒకసారి స్క్రీన్ చూడండి. ధ్వనినిచ్చెనని సా నుంచి స, రి, గ, మ, ప, ద, ని. తర్వాత ఇంకొక సా రాసి సంపూర్ణంగా దీన్ని చెప్పుకుంటాం అన్నమాట. ఈ సంపూర్ణత్వాన్ని మనం చెప్పడానికి సరిగమ పదనిస అని చెప్తాము. పై స్థాయిలో ఉన్న ఆఖరి మెట్టులో ఉన్న షడ్జంని తారస్థాయి షడ్జము అని చెప్తాము.
కింద ఉన్న షడ్జమ్ని మధ్యస్థాయి షడ్జమని చెప్తాం. ఒకసారి చెప్పమ్మా, కింద షడ్జమాన్ని మధ్యస్థాయి షడ్జం, పై షడ్జమ్ని తారస్థాయి షడ్జము. ఈ కింద స్థాయి షడ్జంకి తారస్థాయి షడ్జంకి మధ్యలో ఏముంటాయి? రి గ మ ప ద ని, అన్నీ కలిపి ఎన్నయ్యే మొత్తం? సరి గ మ ప ద ని స, ఎనిమిది స్వరాలు. సప్తస్వరాలు సంపూర్ణత్వంతో ఎనిమిది అవుతాయి. ఇప్పుడు ఈ స్వరాల్ని మనం పాడి చూపించాలంటే ఎలా పాడాలి? అసలు సంగీతం చాలా బాగున్న సంగీతంలో మనకి ఏమి వినిపిస్తుంది సంగీతంలో చెప్పండి? పాట, వాయిద్యాలు. వాయిద్యాలు వినగలరు. ఇంకా సంగీతంలో ఏమి వినగలం? స్వరాలు, సాహిత్యాలు. స్వరాలు కనిపిస్తాయి, సాహిత్యం ఉంటుంది. ఈ ఏవైతే మనం స్వరాలు సంగీతంలో పాడతామో ఆ స్వరాల్ని సంగీతంలో ఒక పేరుతో పిలుస్తారు, వాటిని ధాతు అని చెప్తారు. స్వరాలతో కూడిన సాహిత్యం ఉంటుంది కదా, ఆ సాహిత్యాన్ని మాతు అంటారు. అంటే ఈ ధాతు బట్టి మాతుని పాడతాం అన్నమాట. ఈ ధాతు మాతు రెండు అంటే స్వరం సాహిత్యం రెండు ఒక్కసారిగా ఎవరైతే పాడుతున్నారో, ఎవరైతే ఒక్కసారిగా దాన్ని ట్యూన్ చేయగలుగుతారో అలాంటి వారినే మనం వాగ్గేయకారులు అని పిలుస్తాం. సో పురంధరదాసుల వారు ఒక వాగ్గేయకారుడు. మనకి త్యాగరాజస్వామి అనే పేరు వినుంటారు కదా, ఆయన ఒక వాగ్గేయకారుడు. అన్నమాచార్యులు ఒక వాగ్గేయకారులు. మన రామదాసు ఒక వాగ్గేయకారుడు. ఇలాగనమాట. ఇందులో మనం పురంధరదాసుల వారి ఫోటో చూడండి. ఆయన పురంధరదాసుల వారు, వీరు మనకి ఈ ప్రథమాభ్యాస వరుసల్ని పెట్టారు. మనం ఇప్పుడు మనం పాడాలి. వాటిని పాడాలంటే ముందు మనకి ఎలా పాడాలి? ఒక్కొక్క గొంతు ఒకలాగా ఉంటుంది. కొన్ని గొంతులు హై పిచ్లో ఉంటాయి, అంటే చాలా బాగున్నావోయ్ అంటారు. కొందమేం బాగున్నారా అంటారు, బాగున్నావా అంటారు కొందరు. సో ఈ రకరకాల శృతులలో వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళకి సహజంగా ఉండే గొంతు ఉంటుంది. కానీ మనం అందరూ కలిపి పాడాలంటే మనం ఒక శృతిని మనం నిర్ణయించుకోవాలి కదా. సాధారణంగా అమ్మాయిలకి మనకి తంబూరాలో, ఇక్కడ చూడండి తంబూరాలు కనిపిస్తున్నాయి, వీటిని తంబూరా అంటారు. ఇది తంబూరా, ఇది వీణ, ఇది ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది, అదేమిటి వాయిద్యం? ఇక్కడ ఉండే సంగీత వాద్యాన్ని ఏమంటారు తెలుసా? మృదంగం అంటారు. దీని మీద ఏంటంటే మనకి నాదం ఉంటుంది, కానీ మనకి తక్క దిమ్ తక్క జండు అట్లా మనకి లయ సంబంధిత శబ్దాలన్నీ కూడా మనకి దీనిలో వినిపిస్తాయి. ఇవేంటంటే మనకి ట్యూన్లో వాడుకునేవి, అంటే మన స్వరాలు వాటిల్లో వాడుకునేవి ఈ వాద్యాలు. ఈ వాద్యాల్లో తంబురాని మనం శృతికి వాడతాము. ఈ కాలంలో, ఆధునిక కాలంలో ఎలక్ట్రానిక్ తంబూరాలని మనం వాడుకుంటున్నాము. ఈ ఎలక్ట్రానిక్ తంబూరా చూడండి, నా దగ్గర ఉంది ఒక తంబూరా. ఇది ఎలక్ట్రానిక్ తంబూరా, ఇంట్లో కూడా రకరకాలు తయారు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ తంబూరాలో మనకి ఆన్ చేయగానే మనకి రకరకాల ధ్వనులు మనకి వినిపిస్తాయి. బట్ అందులో మనకి ముఖ్యంగా మనకి ఆడవాళ్ళకి జి షార్ప్ అనేది వస్తుంది. ఇందులో చూడండి, ఇక్కడ మనకి ఎఫ్ జి జి షార్ప్. ఈ శృతిలో సాధారణంగా ఆడవాళ్ళు పాడతాం. ఈ జి షార్ప్ శృతిని ఒక్కసారి వినండి జాగ్రత్తగాను. దీనినే మనం ఐదున్నర అని కూడా చెప్తాం. ఎలా అంటే సి నుంచి మొదలవుతుంది వాళ్ళకి, సిడిఈఎఫ్జి, అందుకని దీన్ని జి షార్ప్ అంటాం. ఒకసారి ఇది విని దీనిలో మనం అనండి, గుడ్. ఇలాగా మనం దీన్ని సా ఇన్స్టెడ్ ఆఫ్ ఆ మనం, అంటే ఆ బదులు సా అనండి. ఇది మన శృతి అన్నమాట. ఇది మనం ఆధార శృతి అని చెప్తాం దీన్ని, అంటే ఒక బేస్. ఈ ఆధార శృతిలో మనం ఇప్పుడు సరళి స్వరాల్ని పాడతాం. సా Bye.
సరళి స్వరాల్లో మొట్టమొదట సరళి స్వరం చెప్పుకునే ముందు మనం తాళం అనే దాన్ని చెప్పుకోవాలి. సంగీతంలో రెండు ముఖ్య విషయాలు ఉంటాయి, శృతి లయ. శృతి అనేది చాలా సూక్ష్మమైన ధ్వని. ఇప్పుడు ఇది సా అనేది కదా, సా చిన్నగా పెంచి పాడుతున్నా నేను, మీరు గమనించారా? అది అంటే కొంచెం కొంచెం హై ధ్వని సూక్ష్మంగా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి కదా. ఇప్పుడు సా ఆ అనే ఇంకో ధ్వని ఉంది, దాన్ని రీ సా కంటే సా ఆ కొంచెం పెంచాను. రీ సా ఇలా దాన్ని లాక్కెళ్ళాను అనుకోండి, దానిలో మీకు ఎన్ని ధ్వనులు వస్తున్నాయి లోపల, చాలా ఉంటాయి. మన చెవి ఎంత వినగలితే వాటిని శృతులు అంటాం. ఈ శృతులు అన్నీ కొన్ని కలయికగా మనకి స్వరాలు అనేవి, అవి స్వరాల్ని మనం బాగా వినగలం. చెవికి దాని పేరులోనే స్వరము. శృతి అనేది శురువు మించి వచ్చింది, వినగలగం, వినగలిగిన సూక్ష్మధ్వని. స్వరము అనేది స్వకీయ రంజయతే అని చెప్తారు, అంటే స్వయంగా అది వినడం చాలా బాగుంటుంది. ఆ సునాదంగా ఉండే ధ్వని అన్నమాట, దానిని మనం స్వరము అని చెప్తాం. ఇప్పుడు మనం సా అనండి, మళ్ళీ ఒకసారి మనం స్వరాలు పాడదాం. సా రీ రిషభం గా స్వరాలు తారస్థాయి షడ్జంతో కలిపి పాడాము కదా. ఇప్పుడు ముగ్గురిని కలిపి పాడమన్నాను అనుకోండి, మీ ముగ్గురు పాడాలంటే ఒకళ్ళు సారీ అంటే ఒకళ్ళు సారీ అనొచ్చు. అందరినీ కలపాలంటే మనం ఒక లయ అంటే ఒక టైంలో మనం పాడాలి కదా, ఆ టైంలో పాడటానికే సంగీతంలో తాళము అనేది పుట్టింది. తాళం అనేది ఆ లయ, లయ అంటే మీకు చెప్తున్నాగా స్వరం స్వరంకి మధ్య ఉండే ఆ టైం. సో ఆ యాక్చువల్గా లయని అనేదాన్ని ఎలా చెప్తారంటే, ఈ సంగీతాన్ని మనం ఇలా బీట్స్తో చూపిస్తాం, ఒక బీట్కి ఒక బీట్కి మధ్య టైం ఎంత ఉంటుంది అది లయ అన్నమాట. ఆ లయ కోసం మనం తాళం అనేదాన్ని సంగీతంలో ప్రవేశపెట్టారు పురంద్రదాసులు వారు. ఆయన పెట్టిన మొట్టమొదటి తాళం పేరు ఆది తాళం, పేరులోనే ఉంది, ఆది అంటే మొట్టమొదటి తాళం. ఈ ఆది తాళాన్ని ఎలా ఏర్పాటు చేశారు మనం ఇందాక చెప్పుకున్నాం. సంపూర్ణంగా పాడితే సంపూర్ణత్వం కోసం ఎన్ని అయ్యే స్వరాలు, 8 అయ్యాయి. ఈ 8 స్వరాల కోసం ఆయన చూడండి, నన్ను చూడండి, 1 2 దీనికి ఒక విధానం ఉంది, 3 4 వేయండి ఒకసారి, 1 2 3 4 అంతవరకు ఆపండి. అంతవరకు ఉన్న తాళం భాగాన్ని ఏమంటా తెలుసా, అంటే ఒక దెబ్బ కొట్టి దాన్ని ఘాత, దెబ్బ భాషలో ఒక ఘాత వేసి వేళ్ళు ఎంచుతున్నాం. ఇంతవరకు 1 2 3 4 వరకు ఉన్నదాన్ని లఘువు అంటారు. ఏమంటారమ్మా? లఘువు. బోర్డు మీద చూడండి, మీకు తెలుస్తుంది, ఒక దెబ్బ 3 వేసే విధానం దాన్ని లఘువు అంటారు. అలాగే ఒక దెబ్బ కొట్టి వెనక్కి చెయ్యి తిప్పటం విసర్జితము అంటారు దాన్ని. సో దెబ్బ కొట్టి దాన్ని విసర్జితము లేక ఉసి అంటారు, దాన్ని వేస్తే దాన్ని ధృతము అని చెప్తారు. చెప్పండి, ధృతము చెప్పమ్మా అమృత. ధృతము. సో ఇలాంటి 2 వేసాం అనుకోండి, 1 2 3 4 మొదటతో లెక్క పెట్టండి మొత్తం, 1 2 3
నాలుగు ఇప్పుడు ధృతం ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇదే ఆదితాళం సో ఆదితాళం అంటే ఒక లఘువు ప్లస్ రెండు ధృతాలు ఇక్కడ మన బోర్డు మీద చూస్తే మనకు తెలుస్తుంది మీకు స్క్రీన్ మీద ఆదితాళంలో ఒక లఘువు రెండు ధృతాలు ఉంటాయి లఘువుకి నాలుగు బిట్లీ బీట్స్ లేకపోతే క్రియలు అంటారు లఘువుకి నాలుగు క్రియలు ఉంటాయి నాలుగు క్రియలు ఉంటే అలాంటి లఘువుకి మళ్ళీ ఇంకో పేరు పెట్టారు చతురస్ర జాతి లఘువు అని ఇప్పుడు ప్రస్తుతానికి అది గుర్తుపెట్టుకోండి చాలు ఆదితాళంలో ఒక చతురస్ర జాతి లఘువు రెండు ధృతాలు ఉంటాయి మొత్తం ఆదితాళంలో నాలుగు ప్లస్ రెండు ప్లస్ రెండు ఎనిమిది క్రియలు మనకి కనిపిస్తాయి ఇప్పుడు ఆదితాళం అనేది బాగా తెలిసింది కదా ఈ ఆదితాళంలో అందరూ కలిపి పాడితే మనకి లయలో కరెక్ట్ అయిన లయలో మనకి సరళీశ్వరాలు పాడగలుగుతాం ఈ అప్పుడు మనం ఏమిటి దానిలో కూడా ఒక విధానం ఉంది ఫస్ట్ మనం పాడదాము మీకు తెలుసు చెప్తాను సారి గామా ట్యూన్లా వినిపిస్తుందా ఇది అనే ఒక ట్యూన్ ఈ ఈ వినేందుకు చాలా బాగుంటాయి ఇలాంటి ఈ ట్యూన్స్ లాగా ఉన్న వాటిని సంగీతంలో రాగాలు అంటారు పురంధరదాసుల వారు ఒక రాగం తీసుకుని ఆ రాగం పేరే మాయా మాళవ గౌళ ఆ రాగాన్ని సరిగమలకి పెట్టారు ఆయన సో ఈ సరిగమలు ప్రథమాభ్యాస వరుసలు అన్నీ కూడా మొత్తం సరళీశ్వరాల నుంచి కొన్ని గీతాల వరకు ఉన్న వాటిల్ని ఏ రాగంలో కూర్చారమ్మా మాయా మాళవ గౌళ మర్చిపోకూడదు రాగం పేరు చెప్పండి మళ్ళీ మాయా మాళవ గౌళ అది ఇంతకుముందు మనం మీరు తెలుసుకున్నారు రకరకాల రాగాల్లో మీరు కిందటి తరగతుల్లో పాడారు ఏవో పద్యాలు అవన్నీ పాడారు కదా ఆ రాగాలన్నీ కూడా సంగీతంలో రకరకాలుగా ఉంటాయి ఈ రాగాలు అనేవి ఈ సప్తస్వరాల్లో ఏడు స్వరాలు మనం పాడుతున్నాం ఇంకా ఈ సప్తస్వరాలు అంటే సా సా వరకు ఉన్నదాన్ని స్థాయి అంటాం కదా ఈ ఒక స్థాయిలో మనం ఇంకా ఐదు నోట్స్ అంటే సెవెన్ ప్లస్ ఫైవ్ మొత్తం పన్నెండు స్వరాల్ని మనం చూపించవచ్చు అన్నమాట మీకు ముందు ముందు క్లాసుల్లో తెలుస్తాయి ఈ పన్నెండు స్వరాలతో మనకి కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఏర్పడే రాగాలు వాటిల్ని మేళకర్తలు అంటారు ఈ ఈ మేళకర్తలు అనేవి 72 ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి కర్ణాటక సంగీతంలో ముఖ్యమైన పునాది లాంటి మేళకర్తలు 72 అందులో మాయమాళవ గౌళ ఎన్నో నెంబర్ తెలుసా 15 మాయామాళవ గౌళ ఎన్నో మేళకర్త అని అడిగితే ఎన్నో నెంబర్ చెప్పాలి 15 ఇప్పుడు మనం మొదటి సరళీశ్వరం పాడదాము క్రియకి ఒక సా రి అలా క్రియకి ఒక్కొక్క స్వరం చెప్పిన సా నాతో కలపండి సారి గామా చేర్చుకుంటూ దాని మీద దృష్టి పెట్టి శృతి వింటూ మనం పాడాలి స్వరస్థానాలు అవి అటు ఇటు తేడా వచ్చినా రాగం మారిపోతుంది గమనించుకుంటూ ఇప్పుడు సనీదప మగరిస కూడా పూర్తిగా పాడాం కదా అంటే పైకి వెళ్ళాము మళ్ళీ కిందకు వచ్చింది నిచ్చెన దీన్ని పైకి వెళ్తుంటే దాన్ని ఏమంటారు ఆరోహణ ఎక్కడం కిందకు వస్తే దాన్ని అవరోహణ సో ప్రతి రాగంలో మనం ఒక ఆరోహణ ఒక అవరోహణ చూపించవచ్చు మాయమాళవ గౌళ ఆరోహణ అవరోహణ అంటే సరిగమ పదనిస సరిదప మగరిస బట్ మనం పాడిన స్వరాల్లో పాడాలి సరేనా ఒకసారి మళ్ళీ పాడదామా సారిగామా పాడాలమ్మా సా పా దా గా
మా సప్త స్వరాల్లో ఐదు స్వరాలు అకారాంతం ఆ రీ నీ ఈకారాంతం ఈ అది కూడా చక్క ప్రొనౌన్స్ చేయాలి మన ప్రన ఉచ్చారణతో సగం బాగుంటుంది సంగీతం అవునా సో ఉచ్చారణ గమనించుకుని పాడండి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం ఏమిటి మొదటి సరళి స్వరంలో క్రియకి ఒక స్వరం పాడాం ఇప్పుడు క్రియకి రెండు స్వరాలు పాడాలి అంటే ఎలా సరి గమ ప ద నీ స మొట్టమొదట ఎలా మొదలుపెట్టాం సరి గమ ఈ ఏ టైంతో పాడేమో ఆ టైంలోనే రెండు పాడాలి సరి గమ సరి గమ అర్థమవుతుందా ఒకసారి మళ్ళీ నాతో మొదటి కాలం పాడి దాన్ని మొదటి కాలం అంటాం ఇప్పుడు క్రియకి రెండు అక్షరాలు పాడుతుంటే దాన్ని రెండో కాలం అంటాం క్రియకి నాలుగు అక్షరాలు పాడితే దాన్ని మూడో కాలం అంటాం సంగీతంలో మూడు కాలాలు ముఖ్యంగా పాడతాం ప్రథమ కాలం ద్వితీయ కాలం తృతీయ కాలం మామూలుగా చెప్పుకుంటే మొదటి కాలం రెండో కాలం మూడో కాలం ఇప్పుడు మూడు కాలాలు నాతో మీరు కలిపి పాడండి అమ్మా సారి గమా సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స రెండు సార్లు పాడితే కానీ మనకి తాళం పూర్తి అవ్వలేదు కదా ఒక తాళం పూర్తి అవ్వటానికి ఒక పేరుంది ఆవర్తము అంటారు ఒక ఆవర్తంలో మనకి మొదటి సరళి స్వరం రెండు సార్లు పాడితే కానీ మనకి పూర్తి కాదు ఒకసారి మళ్ళీ మూడో కాలం పాడతారా సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స అర్థమైందమ్మా ఇలా మనం మొదటి సరళి స్వరం చెప్పుకున్నాం ఇలా ఈ స్వరాలు రకరకాలుగా మనం చెయ్యొచ్చు ఇప్పుడు సరిగమ అనేది ఉందనుకోండి సరిగమ సగరిమ మగరిస సమగరి రకరకాల కాంబినేషన్స్ చేయొచ్చు కదా మనం వాటి ప్రస్తారాలు అంటారు తర్వాత సరిగమ పద సరిగమ పా ఆ పద అనకుండా పా ఆ పాకి దీర్ఘం పెట్టామనుకోండి అది రెండు అక్షరాలు అవుతుంది అలాగా మనం పురంధరదాసులు వారు రకరకాల సరళి స్వరాలను తయారు చేశారు ఇవాళ మనం వాటిలో ఇంకొక రెండు సరళి స్వరాలు నేర్చుకుందాం పద్ధతి తెలిస్తే మీరు మీ స్వయంగా మీరు ఎన్నెన్నో స్వరాల్ని మీరే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుని మీ టీచర్లకు చూపించి ఈ విధంగా పాడచ్చా అని కూడా మీరు అడగచ్చు ఇప్పుడు మనం రెండో సరళి స్వరాన్ని పాడదాము ఒకసారి స్క్రీన్ మీద చూడండి రెండో సరళి స్వరం రాసింది సరిగమ పా దీర్ఘం ఉంది పా దీర్ఘం ఉన్నప్పుడు దాన్ని రెండు అక్షరాలాగా పలకాలి సా రి గమ పా ఆ ప ఆ టైమింగ్లో పాడినప్పుడు అది మనం తాళంతో పాడితే సారి గమ అనండి సారి గమ పా రెండో లైన్ చూడండి అమ్మా సరిగమ పదనిస సరిగమ పా కదా అంటే పా వరకు వెళ్ళి దీర్ఘం వచ్చింది రెండో లైన్ సరిగమ పదనిస రెండో లైన్ పాడండి సరి గమ పద నిస మూడో లైన్ ఎలా ఉంది వెళ్ళేటప్పుడు సరి గమ పా ఐదవ మెట్టు దగ్గర దీర్ఘం పెట్టాం అంటే ఆరోహణ క్రమంలో ఐదవ మెట్టు దగ్గర దీర్ఘం ఉంది సో మీరు అవరోహణలాగా ఉంటుంది మూడో లైన్ సా నీ ద ప మా అక్కడ ఆగిపోయింది
మీరు ఆ సీక్వెన్స్ గుర్తు పెట్టుకుంటే గనుక మొదటి లైన్ బట్టి మూడో లైన్ అవరోహణ క్రమం మనకి తెలిసిపోతుంది అన్నమాట. స నీ ద ప మా ఆ మా ఆ ఈ పా ఎలా ఉందో అలా మా దీర్ఘం పాడతా నేను, పాడాక మీరు వెనకాల పాడండి. స నీ ద ప తేలిగ్గా ఉంది కాబట్టి సరళి స్వరం దీని పేరు. ఇప్పుడు మళ్ళీ రెండో స్వరం పాడదామా, మొదటి కాలం పాడుతున్నాం. సరిగమా చూడండమ్మా, తాళం కుడితొడ మీద చక్కగా హస్తం చక్కగా పెట్టి నేను మీకు కనిపించాలని చేతిలో చేయి వేసి వేస్తున్నాను. మనం కూర్చున్నప్పుడు పద్మాసనంలో కూర్చుని కుడి చేత్తో మోకాల నుంచి రెండు అంగుళాల దూరంలో చేయి పెట్టి, మోకాల మీద వేయకూడదు, వెనకాల ఎక్కడో వేయకూడదు, రెండు అంగుళాల్లో చక్కగా చూడటానికి అందంగా ఉండాలి, మరీ వెనక్కి పెట్టుకోకూడదు, అలా వేయాలి. నేను వేస్తున్నాను కదా, నన్ను చూడండి, తెలుస్తుంది, చూస్తూ పాడండి. పాడదాం. సరిగమా పా ఎడం చేయి కూడా చక్కగా పెట్టుకోవాలి తెచ్చుకున్నారు కదా. నోట్బుక్స్లో ఈ మూడో స్వరం కూడా పాడదాం, స్క్రీన్ మీద వస్తుంది, చూసి పాడండి. తర్వాత మూడు స్క్రీన్ మీద కనిపించినప్పుడు కూర్చుని రాయండి, సరేనమ్మా. ఇప్పుడు ఈ రెండో సరళి స్వరాన్ని రెండో కాలం పాడదాం. రెండో కాలం అంటే ఏమిటి, క్రియకి ఎన్ని అక్షరాలు రావాలి, ఎన్ని స్వరాలు, రెండు స్వరాలు. సరి గమ మనం మొదలు పెట్టిన మొదటి లయ మర్చిపోకూడదు. సా రీ గా మా అదే లయలో సరి గమ పా దీర్ఘం కదా, అది రెండు అక్షరాలకి సరిపోతుంది, పాడండి. సరి గమ సరి గమ పదని సాని సాని గరి మళ్ళీ సరి గమ సరి గమ పదని సాని సాని గరి స. మూడో కాలం క్రియకి ఎన్ని అక్షరాలు, నాలుగు. సరి గమ పా అయిపోయింది, అక్కడ నాలుగు అయిపోయాయి. సో సరి గమ సరి గమ పదని సాని ద ప మమ్మా సాని ద ప మగరి సరి గమ సరి గమ పదని సాని ద ప మమ్మా సాని ద ప మగరి. మీకు డౌట్ ఉంటే స్క్రీన్ చూడండి, మీకు అక్కడ కూడా స్వరం ఉంది రాసి. మళ్ళీ పాడండి. సరి గమ సరి గమ పదని సాని ద ప మమ్మా సాని ద ప మగరి. ఇది రెండో సరళి స్వరం. ఇప్పుడు మూడవ సరళి స్వరం పాడదామా, దాని స్వరూపం ఎలా ఉందో ఒకసారి చూడండి అమ్మా. మళ్ళీ సారీగామ పా మా గరి వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఒక నిచ్చెనలాగా అనుకుంటే దాని మీద డాన్స్ అనుకోండి. సారీగామ పా మా గరి మళ్ళీ రెండో లైను ఎప్పుడు మీకు చెప్పాను సరిగమ పదనీసా. మూడో లైను ఇప్పుడు ఆరోహణలో ఎలా ఉందో
మొదటి లైన్ బట్టి రావాలి ఎలా సా రీ గా మ ఉన్నప్పుడు సా నీ ద ప అవునా ప మ గ రి వచ్చినప్పుడు సా నీ ద ప మ ప ఇందాక మనం కిందకి వచ్చాం ఇప్పుడు పైకి వెళ్ళాలి కరెక్ట్ ఉల్టా రావాలి కదా మనకి మూడో లైన్ సా నీ ద ప మ ప ద ని సా నీ ద ప మ గ రి సా రెండో లైన్ ఎప్పుడు సరిగా ఉంటుంది సా నాలుగో లైన్ ఎప్పుడు సరే దప్ప మగరిసా చాలా వరకు సరళి స్వరాలు అలా ఉంటాయి కొన్ని మార్పులు కూడా ఉన్న సరళి స్వరాలు ఉంటాయి కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ ఇప్పుడు మనం మూడోది పాడదాం నేను పాడాక నన్ను రిపీట్ చేయండి అమ్మా సా స్క్రీన్ చూస్తూ పాడండి ఇప్పుడు మీకు తర్వాత రాసుకుందరు కానీ సా రీ గా మా రెండో లైన్ మీరే పాడగలరు పాడండి పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మా కంటే పా ఎక్కువ పా కంటే దా ఎక్కువ దా కంటే నీ ఎక్కువ ఎప్పుడు మనం మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది సరిగమ పదని ఉన్న కొద్దీ పెరుగుతూ పెడతాయి పద అనుందనుకోండి పా కంటే దా ఎక్కువ స్థానం పడాలి దా గా అనుంది అంటే ఏం చేయాలి దా కంటే గా తగ్గుతుంది అది ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి ఆ నిచ్చెనని మనం ఆ స్వరస్థాన నిచ్చెనని మన మనసులో పెట్టుకోవాలి సో సా నీ ద ప మా ప ద ని సా నీ ద ప మా ప ద ని సా పాడండి ఫోర్త్ లైన్ మీరే పాడగలరు సా నీ ద ప మా గ రి సా ఇప్పుడు మొత్తం స్వరం కలిపి ఒకసారి పాడదామా మూడోది పాడండి మీకు ఇప్పుడు మూడు సరళి స్వరాలు బాగా పాడటం వచ్చేసింది కదా ఇవి మూడు కాలాల్లో బాగా సాధన చేసి మళ్ళీ నట్టకుండా బట్టి వచ్చేసేయాలి అలా పాడాలి తర్వాత క్లాస్లో ఈ మూడు సరళి స్వరాల్లాగానే ఇంకా ఎన్నో సరళి స్వరాలు మనం పాడుకోవచ్చు ఇవి మీరు ఆలోచించి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఉదాహరణకి సరిగమ పదని నీకు దీర్ఘం పెట్టా సరిగమ పదని సరిగమ పదని సనిదప మగరి సనిదప మగరి సరిగా సరిగా సరి సరిగమ ఏటే వస్తాయి కదా తాళానికి సరిగా సరిగా సరి సరిగమ పదని సనిద సనిద సని సనిద ప మగరి ఇలా మనం రకరకాలుగా సరళి స్వరాల్ని మనం కూర్చుకోవచ్చు మీరు కూడా ఆలోచించి ఇలా కొత్త కొత్త సరళి స్వరాల్ని మీరు ఆలోచించండి రాసేందుకు ప్రయత్నం చేయండి
ఇప్పుడు మనం ఈ మూడు సరళి స్వరాలని ఆపకుండా మొదటి కాలం రెండో కాలం మూడో కాలం వాద్యాలతో కలిపి పాడదాం. అప్పుడు ఇంకా బాగుంటుంది కదా. పాడదామా? స్టార్ట్. ఈ మూడు సరళి స్వరాలు మీరు ఇంటికి వెళ్ళి బాగా సాధన చేయండి. ఇంకేమైనా కొత్త సరళి స్వరాలు మీరు రాసి నాకు తర్వాత తరగతిలో చూపించండి. మరి ఈ తరగతి ఇంతటితో ముగిద్దామా? ధన్యవాదాలు టీచర్. శుభం.